ఓం శ్రీ గురుభ్యో నమః. ఏప్రిల్ 14వ తేదీ ఋషిచింతన సాన్నిధ్యం గ్రంథం నుండి మనం విని లేదా చదివి ఆచరించవలసినటువంటి అంశము లక్ష్యంతో మమేకం కండి. లక్ష్యంతో మమేకం కండి. మనసు చాలా శక్తివంతమైంది కానీ గొప్ప చంచలమైనది. ఇక్కడ మనం మనసు శక్తివంతమైంది మాత్రమే కాదు చాలా చంచలమైంది, అంటే స్థిరంగా ఉండదు. దాని సమస్త శక్తులు చెల్లా చెదురై ఉంటాయి. కనుక మనిషి విజయాన్ని అంత తేలిగ్గా పొందలేడు. ఏ సమయంలో మనిషి మనసును అనేక వృత్తుల యందు కాక ఒక వృత్తిలో కేంద్రీకరిస్తాడో, ఇది కాక దాని ముందు వెనక దగ్గరగా ఇంకా ఏమి ఉండవో, అప్పుడే విజయం దర్శనమిస్తుంది. అన్ని వైపులా లక్ష్యమే లక్ష్యం, ఉద్దేశమే ఉద్దేశంగా ఉంటుంది. అంటే మనం ఒకటి సాధించాలనే లక్ష్యం పెట్టుకుంటే ఆ లక్ష్యంతో సాధించాలి అనే ఆలోచనతో పాటు అది మనం చేయలేమేమో, పలానా పని ఆటంకాలు ఉన్నాయి కదా, పలానా వాళ్ళు ఏమనుకుంటారు, ఇది జరుగుతుందో లేదో, నేను చేయగలనో లేదో, ఇది అవసరమా, ఇలాంటి చాలా రకాలైనటువంటి ఆలోచనలు మనకి మన మనస్సే ఆటంకంగా నిర్మిస్తూ ఉంటుంది. ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టి లక్ష్యం వైపే మనం చూస్తూ ఉండాలి. మనం వేటిని విఘ్నాలని అంటాము, అవి మన చిత్తం యొక్క విభిన్న వృత్తులు. అవి అనేక రకాలైన ఆకారాలు ధరించి మనకు విజయాన్ని లభించనీయవు. మనం మన లక్ష్యాన్ని సిద్ధింపచేసుకోవాలంటే అవశ్యమైనది ఏమిటంటే లక్ష్యం నుంచి మనల్ని తప్పించే ఎన్ని ఆలోచనలు కలిగినా, మనల్ని పదభ్రష్టులను చేసే ప్రయత్నం చేసినా, మనం వాటి నుండి మన సంబంధాన్ని తెంచుకొని మన దృఢత్వాన్ని సడలనీయకుండా ఉంచుకొని మనపై మనకు నమ్మకం ఉంటే మనం ఈ విధంగా చేయగలుగుతాము. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఎవరు మనసు యొక్క అపరిమిత శక్తిని లక్ష్యం కొరకు ఉపయోగించి లక్ష్యాన్ని దెబ్బతీసే వృత్తులపై అంకుశం పెట్టడము లేక వాటి నుంచి ముఖం తిప్పుకుంటారో వారే జీవిత క్షేత్రంలో విజయులు అవుతారు, సఫలులు అవుతారు. ధన్యవాదాలు. సేకరణ అఖండ జ్యోతి 1950 ఫిబ్రవరి 10వ పేజీ నుండి.